నిర్వహించాలని అనేక సార్లు మోదీకి లేఖ రాశానని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. చిన్నారులు మహిళలపై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కఠిన శిక్షలపై ప్రజలను అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి మండలంలో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. మహిళా రక్షణ చర్యలపై రేపు సీఎం చంద్రబాబు దగ్గర సమావేశం జరగనున్నట్లు నన్నపనేని తెలిపారు. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం కూడా ఆలుండి రెడ్డి విజయవాడ వచ్చేదాన్ని. నా కవితలు ప్రసంగాలు ఇవన్నీ వారు మెచ్చుకునేవారు. వారు అక్కడ ఉండేవారు. అప్పుడు శ్రీ రామ్మోహన్ గారు, నండూరు సుబ్బారావు గారు, శారద అశోక్ వర్ధన్, అలాగే శ్రీరంగం గోపాలత్నం గారు, ఇలాంటి రజనీకాంతరావు గారు, ఇలాంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. వారితో పాటుగా నేను ఈ కవితలు, ఈ నా ఉపన్యాసాలు, నా చర్చలు వేదికలే కాకుండా విడిగా కూడా సమస్యలపైన కూడా ప్రయాణికులు పోయిన కనీస బాధ్యతలని, ఇలా ఎన్నో ప్రసంగాలు నేను చేస్తున్నప్పుడు వారు అభినందించేవారు నన్ను. తర్వాత క్రమంలో వారి అభినందన సభలో దరిదాపుగా అందరు ముఖ్యమంత్రులు వారు ఉన్నప్పుడు, ఈ తెలుగు మహాసభలు అప్పుడు కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా వారి సభల్లో పాల్గొనేదాన్ని. వారి ఆల్బంలో నా ఫోటోలోనే, నా ఆల్బంలో వారి ఫోటోలోనే. ఈరోజు వాటి ఇంటికి వెళ్ళగానే చెప్పారు. లాస్ట్ టైం కూడా వెంకయ్యనాయుడు గారితో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వెంకయ్యనాయుడు గారు, అలాగే మండల బుద్ధప్రసాద్ గారు, నేను ఆయన ఒక వేదిక మీద ఉన్నాం. రజనీకాంతరావు గారిని సన్మానం చేయడం జరిగింది. అటువంటి వారు మనకు లేకపోవడం ఇప్పుడు పోవటం మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మన దురదృష్టం. కానీ ఆనాటి ప్రభుత్వాలు ఇంకా గుర్తించి వారి తగిన రీతిని సత్కరించి ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెద్ద పెద్ద బిరుదులు ఇవి కూడా వారికి రాలేదు. మరి వారికన్నా చిన్నవాళ్ళకి ఎంతోమందికి వచ్చాయి. ఇప్పటికైనా మరణానంతరమైనా వారికి ఇవ్వచ్చును. అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి పంపిస్తారు. ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అనేది, సైనికులు జరపడం అనేది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం. నేను అభినందిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు అంత కడుపు మండిపోయింది నాకు. మీరు చెప్పండి, నిన్న పొద్దున రేపు జరిగింది. ఆ పిల్లకి 7 సంవత్సరాలు పిల్ల కింద చీరుపోయిందండి. బ్లడ్ అంతా కారిపోయింది. తెనాల హాస్పిటల్కి వచ్చేటప్పుడు బ్లడ్ లేదంటే కింద చీరుపోయింది అంటది. అమ్మ మీరు డాక్టరమేనా? నిన్న పొద్దున రేపు జరిగింది, మీ దగ్గర రాత్రి తీసుకొచ్చారు, మీరు చీకట్లో వైద్యం చేశారు, సరే లైట్లు వెలుగుని చేశారు, చీరుపోయిందని మీరే చెప్తున్నారు. ఆ పిల్ల మంట మంట ఏడుస్తుందని చెప్తుంటే నువ్వు ఇంటికి అట్టా పంపించి? నేను పంపించలేదు మేడం. వాళ్ళు ఆ పిల్ల ఏడుస్తుంటే ఈ పిల్ల కూడా ఏడిస్తే తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తారండి? డాక్టర్ వద్దంటే ఎవరు తీసుకెళ్తారా? నేను అప్పటి వాళ్ళకి ఫోన్ నెంబర్ పట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసే దారిలో ఈ పిల్లకు ఒక తమ్ముడు ఉన్నాడంట, వాడు ఏడుస్తుంటేనంట వాళ్ళ అమ్మ బయటకు వెళ్తాను, ఈ పిల్ల కూడా ఏడ్చింది, అందుకని తీసుకుపోతానని తీసుకోమన్నానంట సూపరింటెండెంట్. తప్పు కదా అది. ఇప్పుడు డిఎస్పీ ఏం చెప్తుంది? నేను వెళ్ళొచ్చాను మేడం, భయంకరంగా బ్లీడింగ్ అయింది ఆ పిల్లకి, ఆ పిల్ల విపరీతంగా ఏడుస్తుంది. అప్పుడు ఇరుగుపురు కాడు ఇలాంటి చుట్టాలి, ఈ అమ్మాయి తల్లికి చుట్టాలి, వాళ్ళు ఫోన్ తీసుకుని ఫోన్లో మాట్లాడతా, మేడం రాత్రంతా ఆ పిల్లకి ఆకలి పెడతానే ఉంది, ప్యాస్ పోసినప్పుడల్లా కూడా ఆ పిల్ల అంత మంట మంట పెద్దగా అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. మేడం మీరన్నా చేర్పించండి, అమ్మ గుంటూరు హాస్పిటల్లోనే చేర్పించమని వాడు చెప్పారు. తీసుకురమ్మన్నా, ఇప్పుడు తీసుకెళ్తారు, గుంటూరు హాస్పిటల్లో చేర్పిస్తారు. ఈ పిల్లని చేర్పించాము, బెల్లంకొండ పిల్లని చేర్పించాను. అక్కడ మోగమ్మాయి, వాడు తల్లి మోగదే, బిడ్డ మోగదే, తల్లి లారీ డ్రైవరు. ఆ పిల్లక, ఆ పిల్ల కూడా చిన్నపిల్లే, 9 10 ఉన్నట్టుంది. తీసుకొచ్చి వెళ్తా, వెళ్ళి చూస్తా, తను ఎడుతూ తీసుకెళ్ళిపోమని డాక్టర్ అంతే. డాక్టర్ మనకి గేస్ట్ మీద కూడా వచ్చాను అయ్యా. నేను మీకు ప్రార్థించేది ఒకటేనండి, ఏదన్నా అఘాయిత్యం జరిగినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో వస్తుంది. నేను 13 జిల్లాలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నాను. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, జరిగినప్పుడు ఖండిస్తున్నాను, దాచుకోకుండా మీకు అన్నీ చెప్తున్నాను, ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి కూడా చెప్తున్నా. ఎందుకంటే ప్రెస్ మీడియా ద్వారానన్నా ప్రజల్లో మేల్కొలుపుతారు మీరు. మీరంతా కూడా ఏదైనా ఇట్లా జరుగుతుంది అక్కడక్కడ రాసి దాని మీద రోజు వేసాలు వస్తున్నాయి అన్ని పత్రికల్లో కూడా. మరి ఇట్లా జరుగుతూ ఉంది, పసిబిడ్డల మీద అగాయించాలనో లేకపోతే పిల్లలనో వరకట్నాలనో ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మీరు కొంచెం స్టేట్ లెవెల్లో నా స్టేట్మెంట్స్ నేను చెప్పేది ముఖ్యంగా ఈ 5 విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా నాకు చేయండి. నేను అన్ని పేపర్లు ఏమా చట్టాలు కొన్ని లేవు. ఏది ఇప్పుడు చట్టం అనేది ఏదైతే ఎప్పటి నుంచి అడుగుతున్నామో విచారణ వేగవంతం చేసి, అసలు ఎప్పుడైతే ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తుందో, ఎప్పుడైతే రూఢీగా తెలుస్తుందో, డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మనకి 24 గంటలు పట్టద్దు, 2 అవర్స్లో మనం సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి వాళ్ళ ఒక విషయం అండి,
ఇది చాలా సీరియస్ విషయం కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మీ అందరు కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఇక్కడ అందరు కూడా ఉన్నారు, మీకు ఉదాహరణకు చెప్పదలుచుకున్నా. తెనాలి హాస్పిటల్లో ఇద్దరు అమ్మాయిలు చేర్పించారు. ఇద్దరు అమ్మాయిలు చేర్పించినప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా రేప్ జరిగిందని చెప్పి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు తీసుకొని చేర్చారు. ఇద్దరు కూడా అక్కచెల్లెలు కాదు, వాడు పానీపూరి అమ్మేవాడు, అన్ని పేపర్లో టీవీల్లో వచ్చింది. ఆ పిల్లలు హాస్పిటల్ నుంచి వెంటనే ఇంటికి వెళ్ళారు. 2 రోజులకి నేను అడిగాను ఏం జరిగిందని అడిగాను. అడిగితే రేప్ చేసినట్టుగా కనిపించలేదండి, ఇది డాక్టర్ చెప్పడం, తెనాలి హాస్పిటల్ డాక్టర్ చెప్పిన విషయం చెప్తున్నా. సూపరింటెండెంట్తో మాట్లాడాను, అక్కడ మాట్లాడాను, రేప్ జరిగినట్టుగా కనిపించలేదు, పరీక్షలు చేసాం, అయితే అటాక్ జరిగింది, పంపించాం. ఏం అటాక్ జరిగింది? ఒంటి మీద గాయాలు, లేకపోతే ఇంకా అమ్మాయిని మానసికంగా శారీరక హింసించడం, చిన్నపిల్లలు, చిన్నపిల్లలు. మీకు ఇప్పుడు చెప్తున్నారండి, ఎందుకంటే ఇది ప్రశ్నలు దాచాల్సింది కాదు, నేను ఒక మహిళగా కాదు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, అంటే సెక్స్ అంటే ఎన్ని రకాలు ఉంటుంది అనేటువంటిది జీవోలను తీసి నేను మా ఆఫీసులందరినీ కూర్చోబెట్టుకుని ఆ జీవోలు తీసిన తర్వాత ఏ చట్టం ఏదైతే ఉంది, ఏ చట్టం కింద వీళ్ళు బుక్ చేయొచ్చు, ఏ చట్టం కింద శిక్షించవచ్చు, కాబట్టి గాయపరిస్తే ఏంటి, సెక్స్లో పాల్గొన్నప్పుడు లేకపోతే బలంతో చేసినప్పుడు ఏంటి అనేది కాకుండా వేరే చూస్తే అన్నాచురల్ సెక్స్. అన్నాచురల్ సెక్స్ అంటే వాడు మౌత్ ద్వారా ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి భయంకరంగా వాంతి వస్తుందన్నా కూడా భయంకరం పెట్టి వాడు సెట్ చేశాడండి. ఇంకేం కావాలి నాకు అర్థం కాదు, ఇది రేపు కాదని సార్, రేపు కాదని ఎలా చెప్తారు? ఆ చిన్నపిల్లలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, చెరా 5,000 ఇచ్చాను, దగ్గర తీసుకుని ఓదార్చాను, ప్రభుత్వంతో నష్టపరిహారం ఇప్పిస్తాను, కానీ మానసికంగా ఎంత నలిగిపోయానంటే నేను ఆ పిల్లలు నా దగ్గరకు వచ్చి ప్రెస్ వాళ్ళని అందరినీ బయటకు పంపించి ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా బయటకు పంపించి కేవలం వాళ్ళ తల్లులు ఇద్దరిని మాత్రం అట్టిపెట్టుకుని ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్పిన మాట అన్నమాట, చెప్పండి అమ్మా ఏం జరిగింది అంటే అంకుల్ ఇలా చేశాడు. ఎంత అమాయకంగా చెప్పారంటే ఆ పిల్లలు, ఏం చెప్పాలండి? ఎంత భయంకరమైన పరిస్థితి.